తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శ్రీ గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని విశాఖపట్నం బీచ్ రోడ్లో తెలుగు తల్లి విగ్రహానికి రాష్ట్ర మంత్రి బరిలు శ్రీ అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జిలతో వైసీపీ నగర అధ్యక్షులు మరియు వైఎస్ వై లక్ష్మీప్రసాద్లు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అలాగే గిడుగు రామమూర్తి పంతులు గారి నడుపునక జయంతి, అలాగే జ్ఞానచంద్ అవార్డు గ్రహీత మన జ్ఞానచంద్ గారి బర్త్డే, నేషనల్ స్పోర్ట్స్ డే, మంచి సంఘటన జరిగిన రోజు. ముఖ్యంగా నా తరఫున రాష్ట్రం తరఫున మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి తరఫున దేశంలోనూ ప్రపంచంలోనే ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఈ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. మనందరూ తెలుసు మాతృభాష అనేది తల్లిదండ్రులు మరి కథలు చెప్తారు. ఢిల్లీకి రాజైన తల్లి కొడుకని మరి మనందరం కూడా తెలుగు స్థాయిల్లో మన జన్మ తీసుకుని ఈ కాలక్రమేణ మన ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా దేశ విదేశాలు ఎక్కడున్నా కూడా మన కన్న తల్లి లాంటి ఈ మాతృభాష మర్చిపోలేము. దీనికి ఈ భాషకి ఈ సంస్కృతికి ఒక ప్రాచీన వైభవం. భాషా సంఘ అధ్యక్షుడు, అలాగే ఇంతకుముందు కల్చరల్ కమిషన్ లేదు అసలు.